నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా టెక్స్టీకి మీకు అందరు స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసి May 7, 2019. ముందుగా మనకు టెక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన కాంప్యూటర్ ఇంటెల్ నుంచి ఇంటెల్ కాంప్యూటెక్స్ 2019 అని చెప్పి మనకి ఈవెంట్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇంటెల్ నుంచి మనకి ఐస్ లేక్ అని చెప్పి 10 నానోమీటర్స్ మనకి సిపియూస్ అనేవి లాంచ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 8.8 times ఫాస్టర్గా ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు, ఇప్పుడు నార్మల్ అవైలబుల్ ఉన్న సిపియూస్ కంటే. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు మనకి హై అండ్ సిపియూ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్లో ఏదైతే ఉందో, సో దీంట్లో ఏంటంటే ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్. ఇదేంటంటే మోడల్ నెంబర్ 9900KS అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా 9900K అనే మోడల్ ఆల్రెడీ ఉంది. సో దీనికి మనకి తర్వాత దాని తర్వాత వర్షన్గా ఇదైతే తీసుకొచ్చారు 9900KS అనేది. సో దీంట్లో ఏంటంటే 4 GHz ఆఫ్ స్పీడ్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇదే ఈవెంట్లో మనకి AMD అనే సంస్థ నుంచి మనకి దీంట్లో కూడా కొత్త సిపియూస్ అండ్ అలాగే జీపీయూస్ కూడా వచ్చినాయి. దీంట్లో ఏంటంటే మనకి AMD రాడియన్ నావీ అనేది మనకి జీపీయూస్ అనేవి వచ్చినాయి. అండ్ అలాగే మనకి AMD నుంచి మనకి సిపియూస్ కూడా కొత్త వచ్చినాయి. అండ్ అలాగే గేమింగ్ సంబంధించి కూడా మనకు కొత్త సిపియూస్ అనేవి వచ్చినాయి. అండ్ వీటి మోడల్స్ వచ్చేసి మనకి AMD 7 3700X అండ్ అలాగే మనకి AMD 7 మనకి Radeon 7 3800X అండ్ అలాగే Radeon 9 3900X అనమాట. ఈ మూడు మోడల్స్. సో ఇవి వచ్చేసి మనకి జూలై నుంచి సేల్లోకి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు, July 7 నుంచి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి OnePlus నుంచి OnePlus కొత్త ఆక్సిజన్ వాయిస్ వర్షన్ అనేది రిలీజ్ చేసింది. లాస్ట్ వీక్ ఏదైతే మనం చెప్పుకున్నామో కెమెరా ఫిక్సెస్ ఇవన్నీ చేసి సో ఒక కొత్త వర్షన్ అనేది తీసుకొచ్చింది. ఈ వర్షన్ వచ్చేసి మనకి 182 MB ఉంది. సో ఎవరైతే OnePlus 7 Pro యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఆక్సిజన్ వాయిస్ అప్డేట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి కెమెరాలో HDR మోడ్ ఇవన్నీ, ఇంకా మనకి ఫోకసింగ్ కూడా, మన పోర్ట్రేట్ మోడల్ ఇదంతా బ్లర్ వస్తుంది ఫేస్ అని చెప్పి ఇలాంటి ఇష్యూస్, కెమెరా ఇష్యూస్ అన్నీ వాళ్ళు అయితే తొలగించారు దీంట్లోంచి. అండ్ దీంతోపాటు మనకి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఆన్ అవ్వడం ఇలాంటి కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎవరైతే OnePlus 7 Pro యూస్ చేస్తున్నారో మీరు అప్డేట్ ఇన్స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి షామి నుంచి రెడ్మీ గో అనే మోడల్లో మనకి ఆల్రెడీ 8 GB ROM వేరియంట్ ఉంది ఆల్రెడీ ఇండియాలో. సో దీంతోపాటు మనకి ఈరోజు 16 GB ROM వేరియంట్ కూడా తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 4800 పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే మనకి MI స్టోర్స్లో లభిస్తుంది. అండ్ అలాగే MI.com కూడా లభిస్తుంది. అండ్ ఇది వచ్చేసి లో కాస్ట్ EMI, నెలకి 800 రూపాయలు కట్టేటట్టు వాళ్ళు అయితే తీసుకొచ్చారు EMI ఆఫర్స్. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కలర్స్, 2 కలర్స్లో తీసుకొస్తున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A50 అనే మోడల్కి ప్రైస్ అనేది డ్రాప్ చేశారు. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4 GB RAM, 64 GB ROM అండ్ అలాగే 6 GB RAM, 128 GB ROM. 4 GB RAM వేరియంట్ ప్రైస్ వచ్చేసి లాంచ్ అప్పుడు 19,990 రూపాయలు పెట్టారు. కానీ ఇప్పుడు అది తగ్గించి 1500 రూపాయల వరకు 18,490 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటే మనకి 6 GB RAM వేరియంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 22,990 రూపాయలు ఉండేది, బట్ ఇప్పుడు 21,490 రూపాయలు తీసుకొస్తున్నారు. సో ఎవరైతే మీరు దీన్ని తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు మంచి అవకాశం తీసుకోవచ్చు. ఈ ప్రైస్ అనేది అన్నింటిలో ఈ రోజు నుంచి అమల్లో ఉంది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే సామ్సంగ్ అఫీషియల్ ఇండియన్ వెబ్సైట్లో అండ్ అలాగే సామ్సంగ్ గెలాక్సీ స్టోర్స్లో కూడా లభిస్తుంది. సో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి న్యూబియా నుంచి మనకి న్యూబియా రెడ్ మ్యాజిక్ 3 అనే మోడల్. మనకి ఇదేంటంటే న్యూబియా అనేది ZTE అనుబంధ సంస్థ అనమాట, అంటే ZTEలోనే అది కూడా ఒక పార్ట్. సో ఈ న్యూబియా నుంచి మనకి న్యూబియా రెడ్ మ్యాజిక్ 3 అనే మోడల్ ఇండియాలోకి మనకి నెక్స్ట్ మంత్ 2nd half రావచ్చు, అంటే మిడ్ ఆఫ్ ది జూన్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి ఆల్రెడీ చైనాలో మనకి ఏప్రిల్లో లాంచ్ చేశారు. ముందుగా ఇది వచ్చేసి మనకి 4 వేరియంట్స్లో తీసుకొచ్చారు చైనాలో అయితే, 6 GB RAM, 64 GB ROM అండ్ అలాగే 6 GB RAM, 128 GB ROM అండ్ అలాగే మనకి 8 GB RAM, 128 GB ROM అండ్ అలాగే 12 GB RAM, 256 GB ROM. ఈ 4 వేరియంట్స్లో తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి 45,000 వరకు ఉంది చైనాలో.
బట్ ఇండియాలో ప్రైస్ ఎంత పెడతారు అనేది మాత్రం వాళ్ళు ఏం రివీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మన ముందర దీని ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు స్క్రీన్ వచ్చేసి 6.65 ఇంచ్ ఎఫ్హెచ్డి డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే. అండ్ నెక్స్ట్ ఇది దీనికి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ బిజిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి దీంతో పాటు మనకి దీంట్లో వచ్చేసి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. సో దీనివల్ల ఫోన్ అయితే త్వరగా కూల్ అవుతుంది. ఇది వచ్చేసి గేమింగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఫోన్ అనమాట. సో నెక్స్ట్ మనకి దీంతోపాటు మనకి దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 855 SoC ప్రాసెసర్ అనేది ఇచ్చారు. అండ్ మనకి దీంట్లో మనకి నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వస్తే రేర్ వచ్చేసి 48 MP కెమెరా. ఇది వచ్చేసి f1.75 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి 16 MP కెమెరా. ఇది వచ్చేసి f2.0 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి దీంట్లో 5000 mAh బ్యాటరీ అనేది ఇస్తున్నారు. ఇది వచ్చేసి 20 W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 1 hour వరకు గేమ్స్ అనేవి ప్లే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి అనేది. అండ్ దీని ప్రైస్ అండ్ అలాగే అన్ని వేరియంట్స్ ఇండియాలోకి తీసుకొస్తారు లేదా అనేది మనం నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎప్పుడే నుంచి వెయిట్ చేస్తుంది, షామి నుంచి బ్లాక్ షార్క్ 2 అనే మోడల్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు వాళ్ళ మధ్యాహ్నం 1 గంటకి. దీంట్లో వచ్చేసి మనకు 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నారు, 6 GB ర్యామ్ 128 GB ర్యామ్ వేరియంట్ అండ్ అలాగే 12 GB ర్యామ్ 256 GB ర్యామ్ వేరియంట్. ఈ మనకి 6 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 40,000 పెట్టారు. అండ్ అలాగే 12 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకి 50,000 రూపాయలు పెట్టారు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ముందుగా మన దీని ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంతో పాటు మనకి దీని స్క్రీన్ వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే. అండ్ దీంతోపాటు మనకి దీంట్లో 19:5:9 ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంది, స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో. అండ్ నెక్స్ట్ దీంట్లో 403 ppi పిక్సెల్ డెన్సిటీ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు ఇంకా దీంట్లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 855 SoC ప్రాసెసర్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వస్తే రేర్ వచ్చేసి మనకి దీంట్లో డ్యూయల్ రేర్ కెమెరా ఇచ్చారు. ప్రైమరీ కెమెరా వచ్చి 48 MP సెన్సార్. ఇది వచ్చి f1.7 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసి 12 MP. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది వచ్చేసి f2.2 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 20 MP కెమెరా. ఇది వచ్చేసి f2.0 aperture వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి 2 కలర్స్లో తీసుకొస్తున్నారు, సిల్వర్ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్. అండ్ ఇది వచ్చేసి మనకి 4 June నుంచి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీరు 4 June నుంచి మీరు తీసుకోవచ్చు సేల్లో. దీంట్లోనే మనకి దీని స్క్రీన్ అయితే ప్రెజర్ సెన్సిటివ్ మ్యాజిక్ ప్రెస్ టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. సో దీనివల్ల స్క్రీన్ సెన్సిటివ్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి దీంట్లో మెమరీ వచ్చేసి UFS 2.1 టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు సపోర్ట్. సో దాని సపోర్ట్ ఉండడం వల్ల మనకి మెమరీ అలొకేషన్ అనేది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 2020లో ఏవైతే ఐఫోన్ మోడల్స్ వస్తున్నాయో సో వీటికైనా మనకి 5G పాటు మనకు ఫుల్ స్క్రీన్ టచ్ ఐడి ఫ్యూచర్ అనేది ఇవ్వబోతున్నారని చెప్పి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి ఈరోజు. సో దీంతోపాటే మనకి దీంట్లో అయితే మనకు OLED డిస్ప్లేస్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి LG డిస్ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి దీని రేర్ కెమెరా వచ్చేసి 5D కెమెరా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం దేన్నైనా మనకి స్కాన్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంతోపాటు మనకి 2019లో వచ్చే మోడల్స్కి అయితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారంటే బెటర్ అంటే బ్యాటరీ ఎక్కువ బ్యాటరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు కెమెరాస్ కూడా ట్రిపుల్ కెమెరా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి బ్యాక్ సైడ్ మనకి ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ S10లో ఉందో మనం దాని మీద వాచ్ కానీ లేకపోతే ఎయిర్ పాడ్స్ కానీ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో అదే ఫ్యూచర్ దీంట్లో కూడా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సోనీ నుంచి సోనీ కొత్తగా పార్టీ స్పీకర్స్ అనేవి ఇండియాలో లాంచ్ చేశారు ఈరోజు. ఈ మోడల్స్ ఏంటంటే V02 అండ్ అలాగే V32D అండ్ అలాగే V72D అండ్ అలాగే V82D. మనకు ముందుగా V02 వచ్చేసి దీని ప్రైస్ వచ్చి 16,990 రూపాయలు. అండ్ నెక్స్ట్ మనకి V32D వచ్చేసి 31,990 రూపాయలు పెట్టారు.
అండ్ నెక్స్ట్ V72D వచ్చేసి మనకి 44,990 రూపాయలు, అండ్ అలాగే V82D వచ్చేసి 54,990 రూపాయలు పెట్టారు. సో ఇవి వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్కి మనకు ఆన్లైన్ స్టోర్స్ అండ్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అండ్ అలాగే సోనీ రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా లభిస్తాయి. మీరు ఎవరైతే తీసుకోవాలన్నారో తీసుకోవచ్చు. ముందుగా దీంట్లో కొత్త స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి దీంట్లో లైట్స్ అనేవి వస్తున్నారు, ప్రొజెక్టర్ లైట్స్. సో అది పార్టీ టైప్లో మనకి అన్ని ఏప్లో 360 డిగ్రీస్లో లైట్స్ అనే ప్రొజెక్ట్ చేస్తుంది కలర్ లైట్స్. అండ్ దీంతోపాటు దీని సౌండ్ కూడా 360 డిగ్రీ సౌండ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. సో అన్ని వైపులో ఈవెన్గా సౌండ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ హై అండ్ టాప్ అండ్ మోడల్స్లో అయితే మనకి ఈ స్పీకర్ పైన అయితే మనకి ప్యానల్స్ అనేవి ఇచ్చారు, టచ్ స్క్రీన్ ప్యానల్. సో దీంట్లోనే మనం ఇట్లా మనకి దాని కంట్రోల్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎఫ్ఎం సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో పాటు ఆక్స్ కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్ కూడా ఇచ్చారు హై అండ్ వేరియంట్స్లో అయితే టీవీతో కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎస్ఎస్ నుంచి మనకి ఎస్ఎస్ ఏంటంటే ఈరోజు 30th యానివర్సరీ సందర్భంగా మనకి ఎస్ఎస్ నుంచి ఎస్ఎస్ జెన్ ఫోన్ 6 ఎడిషన్ 30 అనేది కొత్తగా ఈరోజు లాంచ్ చేశారు. సో ఇదేంటంటే మనకి దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే చేంజ్ చేశారు నార్మల్ జెన్ ఫోన్ కంటే. ఇది వచ్చేసి లిమిటెడ్ యూనిట్స్ అన్నమాట, ఓన్లీ 3000 యూనిట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ అయితే ఎడిషన్ 30 అనేది మనకి లోగో కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు రేర్ వచ్చేసి కర్వ్డ్ గ్లాస్ అనేది ఇస్తున్నారు. అండ్ అలాగే ముందుగా దీని ఫ్యూచర్స్ విషయానికి వస్తే దీని ప్రైస్ కానీ అవైలబిలిటీ వాళ్ళే రివీల్ చేయలేదు, ఓన్లీ ఫ్యూచర్స్ రిలీజ్ చేశారు. అండ్ దీని ఫ్యూచర్స్ వస్తే మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చి ఎంవైల్యూ డిస్ప్లే, ఇది వచ్చి ఫుల్ హెచ్డీకి కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి, హెచ్డీ ప్లస్కి సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీని స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19:5:9 ఇచ్చారు. అండ్ ఇది వచ్చి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. అండ్ దీని కెమెరా వచ్చేసి బ్యాక్ ఫ్లిప్ కెమెరా అనమాట. సో నెక్స్ట్ మనకి దీంట్లో అయితే స్నాప్డ్రాగన్ 855 SoC ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 12 GB RAM 512 GB ROM ఓన్లీ ఒక్క వేరియంటే తీసుకొచ్చారు వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్ కెమెరా విషయానికి వస్తే దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చి 48 MP కెమెరా, ఇది వచ్చేసి f/1.75 వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చి 13 MP కెమెరా, ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో ఇది మనకి సెల్ఫీస్కి అయితే ఇలా ఫ్లిప్ అవుతుంది, ఫ్లిప్ అయ్యి మనం ఇలా సెల్ఫీస్ అనేది దిగొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంతోపాటు మనకి దీనిలో అయితే బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇది క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు, కానీ దీని ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ మాత్రం వాళ్ళేం రివీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి ఈ ఎస్ఎస్ 30th యానివర్సరీ సందర్భంగా మనకి కొన్ని ల్యాప్టాప్స్ కూడా తీసుకొచ్చారు. వీటిలో ఏంటంటే ఎస్ఎస్ 13 అండ్ అలాగే ఎస్ఎస్ 14 అండ్ అలాగే ఎస్ఎస్ 15లో ఈ 3 ల్యాప్టాప్స్ అనేవి తీసుకొచ్చారు. అండ్ దీంతోపాటు మనకి స్పెషల్ ఎడిషన్ ఏంటంటే ఎస్ఎస్ ల్యాప్టాప్లో మనకి ఎస్ఎస్ జెన్ బుక్ 30 అని చెప్పి కొత్త స్పెషల్ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ ఇలా ల్యాప్టాప్ క్లోజ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ అయితే మనకి దీని బ్యాక్ సైడ్ లెదర్ అనేది ఉంటుంది అన్నమాట, లెదర్ ఫినిషింగ్తో ఇచ్చారు. బట్ ఎస్ఎస్ మనకి జెన్ బుక్ 13, 14, 15 వీటికి అయితే మనకి మెటాలిక్ బాడీ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ దీంతోపాటు మనకి ఎస్ఎస్ నుంచి కొన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే ఎస్ఎస్ జెన్ బుక్ ప్రో డియో అండ్ అలాగే ఎస్ఎస్ జెన్ బుక్ డియో కూడా తీసుకొచ్చారు ఈ రెండు ల్యాప్టాప్స్. సో నెక్స్ట్ మనకి దీంతోపాటే మనకి ఎస్ఎస్ జెన్ స్క్రీన్ అనేది కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చి మనకి 15.6 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. ఇది మనకి దేనితోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ల్యాప్టాప్స్తో కానీ లేకపోతే మనకి అదర్ యాక్సెసరీస్ కానీ గేమింగ్ కన్సోల్స్తో కానీ అన్నిటితో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 7800 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీని ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ అయితే వాళ్ళు ఏం రివీల్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఆస్లేస్ ఆల్ రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.